అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే మంచి డిఫరెంట్ కర్రీ కూడా చేస్తున్నానండి కొద్ది వంకాయలు ఉన్నాయి వంకాయ ఒక ఉల్లిపాయ వేసి ఒక కట్ట కొత్తిమీర రెండు ఆలుగడ్డలు ఒక క్యాప్సికం పచ్చిమిరగాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇందులో అల్లం వేయకూడదండి అల్లం వేయకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది నేను ఏం చేశానంటే మిరగాయలు ఉంటే తీసుకున్నాను మిరపకాయలు ఒక ఐదారు మిరపకాయలు అదే కారం అండి ఇంకా మన కారం ఏమి వేయము ఐదారు పచ్చిమిరపకాయలు ఒక కట్ట కొత్తిమీర ఒక రెబ్బ ఎల్లుల్లిపాయ ఓ స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఒక కుల్లిపాయ పెద్ద ఉల్లిపాయ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాండీలో ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు వేసాను ఇంకేం వేయలేదు తర్వాత వంకాయ ఆలుగడ్డ ముక్కలు వేసాను చక్కగా ఇవి మగ్గిపోతే నూనెలోనూ ఎటువంటి వాటర్ పోయవలసిన అవసరం లేదండి చక్కగా నూనెలోనే మగ్గించుకుంటే ఈ కొత్తిమీర పచ్చికారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి దేంట్లోకైనా బాగుంటుంది చక్కగా స్పైసీగా తింటుంటే చాలా ఆస్వాదిస్తూ తినచ్చు అంత టేస్టీగా ఉంది చక్కగా వంకాయ ఆలుగడ్డ సగం మగ్గినాయి కదండి ఇప్పుడు ఒక వ్యాప్ సం ముక్కలు కోసుకుని వేసుకున్నాను మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా మీకు నచ్చినవి వేసుకుని చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది కాకపోతే దీంట్లో ఎండి కారం అనేది వాడము పచ్చిమిర్చి వాడతాము ఎక్కువ పచ్చిమిర్చి తింటే మంచిదని అంటారు కదా ఎండి కారానికి అన్నానే అంటే అలానే డిఫరెంట్గా ఒకేలా చేసుకోలేం కాబట్టి మనకు నచ్చినట్టు ఒక్కోసారి ఒకసారి ఇలాగా ట్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు వరకు నేను ఉప్పు వేయలేదు పసుపు ఒకటి వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఆ ఉప్పుతో చక్కగా ఈ ముక్కలు అనేవి బాగా మగ్గిపోతే మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలండి నైంటీ పర్సెంట్ ఉడిగితే ఉన్న టెర్ టెన్ పర్సెంట్ మనకి ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా దాంట్లో చక్కగా మగ్గిపోతుంది వంకాయ అనేది మ్యాక్సిమం రెండు మూడు నిమిషాల్లో మగ్గిపోతుంది అండి ఆలుగడ్డ కూడా అంతే చక్కగా కొత్తిమీర ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ఫేస్ వేసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిపాయ అది తీసుకొచ్చింది లేసానండి ఈ మసాలా అంతా ఈ కర్రీ అనేది గ్రీన్గానే ఉంటుందండి రెడ్ కారం ఎక్కడ వాడట్లేదు కాబట్టి టేస్ట్ కూడా అలానే ఉందండి చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి నేను టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది చేయి కడుక్కున్నాను అదే చూపిస్తున్నాను మీకు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి కర్రీ అంటే సూపర్ ఉంటుందండి మర్చిపోవద్దు ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా చెయ్యాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి చపాతీలో తినండి సూపర్గా ఉందండి రైస్లో తినండి సూపర్గా ఉంది నేనైతే ఉదయం రైస్కి నైటు చపాతీ కాల్చాను రెండు కాంబినేషన్ చాలా బాగుందనమాట అందుకు అందుమూలన మీరే మీలో ఎవరైనా చేయాలని అనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అంత టేస్టీగా ఉంది కొత్తిమీరతో గానిజ్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్